Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR పేరు మార్పు వెనుక పెద్ద కథే ఉంది. ఏపీలో ఇప్పుడు హెల్త్ వరిస్ట్రీ మీదనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి 3.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏపీలో NTR హయాంలో దీంతోపాటు తిరుపతిలోని పద్మావతి వరిస్ట్రీ కూడా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాజెక్టులు కూడా ఏపీలో రూపుదిద్దుకోబోతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెడతామని ఇప్పటికే వైసీపీ నాయకులు ప్రకటించారు. అక్కడ వైఎస్ఆర్ భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వైసీపీ స్వయంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో ఏ కొన్ని పూర్తయినా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవచ్చు. కానీ ఏరే కోరి మరి డాక్టర్ NTR వరిస్ట్రీ మీదనే ఎందుకు ఫోకస్ చేశారంటే దాని వెనుక చాలా కథ ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే ఆషామాషీగా పేరు మార్పు జరగలేదని పక్కా వ్యూహం కూడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటి అన్నది చూస్తే చిత్రమే అనిపిస్తోంది. అక్కడ పేరుకుపోయిన కొందరు స్వజాతీయులు వారి సొంత కులాభిమానం మమతానురాగాలతోనే ఇదంతా చేస్తున్నారని చెబుతున్నారు. రాజకీయ పార్టీలను ప్రజలు ఎన్నుకుంటారు. ఏ ప్రభుత్వం ఆయుష్ అయినా 5 ఏళ్లే. నచ్చినా నచ్చకపోయినా ప్రజాస్వామ్యంలో వారిని ప్రభువులుగా గుర్తించాలి. కానీ మేము గుర్తించమని మొండికేస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది. అలా కొన్ని చోట్ల జరగడం వల్లనే ఇప్పుడు ఇంతటి విపరీత నిర్ణయాలకు కారణమైందని అంటున్నారు. అంతేకాదు అక్కడ పాలన కూడా పూర్తిగా కొందరి కనుసనల్లోనే సాగుతోందని కూడా అంటున్నారు. దీంతో టోటల్గా మార్చి మొత్తం హెల్త్ వరిస్ట్రీని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం నడుం బిగించిందని అంటున్నారు. అందులో తొలి అడుగుగా ఏకంగా పేరు మార్పు చేశారని చెబుతున్నారు. దీనివల్ల రాజకీయ దుమారం చెలరేగుతుంది అని కూడా ఊహించినా చేశారంటే ఏది ఎలా జరిగినా తట్టుకునేందుకే అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్సిటీలో పాతుకుపోయిన వారిని కదిపేయడం, క్షేత్రస్థాయి నుంచి సమూలమైన మార్పులు తీసుకురావడం ముందు ముందు జరగబోయే పరిణామాలని అంటున్నారు. అలాగే ఏపీలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలన్నీ ఈ వర్సిటీ గొడుగు కిందకే చేరతాయి. కాబట్టి ఇక్కడ బాధ్యులను తగిన వారిని ఎంపిక చేయడం ద్వారా పూర్తిగా ప్రక్షాళన చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.